सो हाई स्टूडेंट्स, वेलकम टू माई चैनल टेक्निकल स्टार तेलंगाना ऑफिशियल स्टूडेंट्स। इवाटी वीडियो एमपीसी स्टूडेंट्स कोसम अन्नमाट। फर्स्ट फ्रेशर्स अवनिवंडि, सीनियर्स अवनिवंडि, इद्दर कोसम ई स्पेशल वीडियो अनेदि तीसुकोच्चानु। ई वीडियो तर्वात इंका पार्ट्स अनेदि चाला वस्तायि, मीकु बोर्ड एग्जाम्स की चाला हेल्प अवुतायि अन्नमाट। एंदुकंटे इप्पुडु 100% सिलबस उंदि। फर्स्ट इयर्स की अवनिवंडि, सेकंड इयर्स की अवनिवंडि, अंदरिकी अनेदि 100% सिलबस उंदि, नॉट 70% सिलबस। ఓకేనా? అది పాస్ట్, అది వెళ్ళిపోయింది. ఇప్పుడు రియల్ అయిన ఛాలెంజింగ్ టైం వచ్చేసింది. ఎగ్జామ్స్కి తిప్పి కొడితే 5 నెలలు కూడా లేవు. హాలిడేస్ తీసేయండి, దసరా హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్. ఓకేనా? ఇప్పటి నుంచి ఒక ప్లానింగ్ అనేది మీరు వేసుకున్నారంటే డెఫినెట్లీగా మీరు టాప్ మార్క్స్ కొడతారనమాట. ఓకే, ఇది నా ప్రామిస్. మీకు టాప్ మార్క్స్ తెప్పించే బాధ్యత నాది. వీడియోస్ని ఎక్కడ మాత్రం స్కిప్ చేయకండి. దీనిపైన ఇంకా పార్ట్స్ అనేది చాలా వస్తాయి. బైపీసీ కూడా వస్తుంది, ఎంఈసీ కూడా వస్తుంది, సిఈసీ కూడా వస్తుంది. ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. సో ఎంపీసీ ఎందుకు ఎంచుకున్నానంటే, చాలామంది ఎంపీసీ స్టూడెంట్స్, ఓకేనా, మీకు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టడీ టిప్స్ అండ్ ట్రిక్స్ బోర్డ్ ఎగ్జామ్, ఓకే, మీకు టైం టేబుల్ అండ్ ఇంకోటి వచ్చేసి మీకు అనేది బ్లూ ప్రింట్ ఎక్స్ప్లెనేషన్, ఇదంతా చెప్పే ముందు మీకు అనేది ఫస్ట్ పాయింట్ అనేది తీసుకొచ్చాను. ఆ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, రిమూవ్ యువర్ ఫియర్ ఫస్ట్. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఎంపీసీ స్టూడెంట్స్ ఎంపీసీ గ్రూప్ తీసుకున్న తర్వాత కాలేజ్లో వెళ్తున్నారు. కాలేజ్లో వెళ్ళి క్లాసెస్ వింటున్నారు. క్లాసెస్ విన్న తర్వాత కొంతమంది స్టూడెంట్స్కి అనేది ఫిజిక్స్ హార్డ్ అనిపిస్తుంది, కొంతమంది స్టూడెంట్స్కి అనేది కెమిస్ట్రీ హార్డ్ అనిపిస్తుంది, కొంతమంది స్టూడెంట్స్కి అనేది మ్యాథమెటిక్స్ హార్డ్ అనిపిస్తుంది. ఓకేనా? ఇలా హార్డ్ అనిపించి చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే, గ్రూప్స్ అనేది చేంజ్ చేసుకుంటున్నారు. ఓకే, చాలామంది ఎంపీసీ తీసుకున్న తర్వాత ఫ్రెషర్స్ 1-2 క్లాసెస్ విన్న తర్వాత, సార్ నాకు అనేది కెమిస్ట్రీ అర్థం అవ్వట్లేదు సార్, నేను గ్రూప్ చేంజ్ అయిపోతున్నాను, ఎంపీసీ ఎంఈసీకి వెళ్ళిపోతాను అండ్ కొంతమంది స్టూడెంట్ బైపీసీకి వెళ్ళిపోతున్నారు, బైపీసీ స్టూడెంట్ సిఈసీకి వెళ్ళిపోతున్నారు, అలా గ్రూప్స్ చేంజ్ చేస్తున్నారు స్టూడెంట్స్. అదే మీరు చేసే పెద్ద మిస్టేక్. ఓకేనా? ఎప్పుడు కూడా గ్రూప్స్ చేంజ్ అవ్వద్దు. గ్రూప్ చేంజ్ చేసినంత మాత్రాన మీలో ఉన్న ఫియర్ పోదు. ఎందుకంటే ఎంపీసీలో మీకు హార్డ్ సబ్జెక్ట్ ఉంటుంది, బైపీసీలో మీకు హార్డ్ సబ్జెక్ట్ ఉంటుంది, ఎంఈసీలో మీకు హార్డ్ సబ్జెక్ట్ ఉంటుంది, సిఈసీలో మీకు హార్డ్ సబ్జెక్ట్ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, కూల్ మైండ్తో నాకు ఎక్కడ హార్డ్ ఉంది, ఓకేనా, దాన్ని తెలుసుకోవడం ట్రై చేయండి. ఏ సబ్జెక్ట్ అయితే మీకు హార్డ్ ఉందో దాని గురించి స్టడీ చేయండి. ఫస్ట్ దాని గురించి తెలుసుకోండి. ఓకేనా? మీ లెక్చరర్స్ని అడగండి. ఏదైతే మీరు క్లాస్ వింటున్నారో రెగ్యులర్గా క్లాస్ వినండి. ఓకేనా? మీ లెక్చరర్స్ని లేచి అడగండి. పర్టికులర్ ఒక సమ్ డౌట్ ఉందంటే ఆ సమ్ అడిగి తెలుసుకోండి. వాళ్ళు మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తారు కదా. మీ పేరెంట్స్ అనేది లక్షల్లో ఫీజెస్ కడుతున్నారు. అంతేకాని భయపడి గ్రూప్స్ని కిట్ పిట్ అవ్వకండి. ఎందుకంటే మీరు దిందులో సెటిల్ కాలేరు. ఎంపీసీ తీసుకున్నారంటే దానిపైననే ఒక నీచ్గా, ఓకే, ఒక మంచిగా మర్యాదగా ఒక టైం టేబుల్ క్రియేట్ చేసుకొని ఒక ప్లానింగ్ వేలో మీరు వెళ్ళారంటే డిసిప్లిన్గా, డెఫినెట్లీగా మీకు ఎంపీసీ అనేది హార్డ్ అనిపించదు. ఇది నా ప్రామిస్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, మీలో ఆ భయం తీసేసి ఎఫర్ట్ పెట్టడం స్టార్ట్ చేయండి. కష్టపడి మీకు లెక్చరర్స్ని క్లాసెస్ విని, ఓకే, ఇంటికి వచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేసి కాలేజెస్ బంకు కొట్టకుండా, ఓకే, మొబైల్లో ఫ్రీ ఫైర్ ఆడకుండా, యూట్యూబ్లో కామెడీ వీడియోస్ మూవీస్ వీడియోస్ చూడకుండా, ఓకే, ఎడ్యుకేషన్ వీడియోస్ చూస్తూ మీలో మీ చుట్టూ అనేది ఒక ఎడ్యుకేషన్ ఎన్వైరాన్మెంట్ క్రియేట్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు ఏ సబ్జెక్ట్ అయినా, ఏ గ్రూప్ అయినా, ఏ కోర్స్ అయినా ఈజీగానే అనిపిస్తుంది. ఓకేనా? ఎప్పుడు కూడా హార్డ్ ఉందని చెప్పేసి అక్కడ గివప్ ఇవ్వకూడదు. ఓకేనా? ఇదే నేను ఫస్ట్ పాయింట్లో మీకు చెప్పాలనుకుంది. ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చేసి కమిట్మెంట్. ఓకేనా? కమిట్మెంట్. చాలామంది స్టూడెంట్స్ కమిట్మెంట్ అంటే ఏంటి సార్ అని అడగొచ్చు. కమిట్మెంట్ అంటే పర్టికులర్, చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఇవాళ నేను మ్యాథ్స్ 1 ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా, ఓకే, దానికి టైం టేబుల్ కూడా ప్రిపేర్ చేసుకుంటారు, నేను రేపు మార్నింగ్ 6:00కి లేచి ఎలాగైనా చదువుతా, ఎలాగైనా మార్నింగ్ 6కి లేచి ఈ చాప్టర్స్ పర్టికులర్ ఈ సబ్జెక్ట్ యొక్క చాప్టర్స్ ఎలాగైనా కంప్లీట్ చేస్తా అని ఒక టైం అనేది ఫిక్స్ చేసుకుంటారు. ఓకే, ఈ టైంకి చదువుతా, ఈ టైంకి ఆడుకుంటా, ఈ టైంకి కాలేజ్కి వెళ్తా, ఈ టైంకి స్కూల్కి వెళ్తా, ఈ టైంకి ట్యూషన్కి వెళ్తా. ఓకే, ఇలా టైం టేబుల్, సెల్ఫ్ టైం టేబుల్, స్టడీ టైం టేబుల్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే అలారం పెట్టుకుంటారు మార్నింగ్. ఎలాగైనా నేను లేవాలి, ఈ షెడ్యూల్ ఫాలో అవ్వాలని చెప్పేసి మార్నింగ్ 5 AMకి లేచి ఎలాగైనా నేను చదువుతా, నేను అనుకున్న సిలబస్ కంప్లీట్ చేస్తా, నా టైం టేబుల్ని రెగ్యులర్గా ఫాలో అవుతా అని చెప్పేసి చాలామంది అలారం పెట్టుకొని పక్కన పెట్టుకొని పడుకుంటారు అనమాట. దాని తర్వాత ఏమవుతుంది, అలారం మోగుతుంది 5:00కి. మోగిన తర్వాత ఏం చేస్తారు, చాలామంది ఫోన్ తీస్తారు. ఫోన్ తీసిన తర్వాత
అరే అలారం మోగుతుంది కదా, ఇంకా 5 మినిట్స్ దీన్ని స్నూజ్ అంటే దానికి ఇంకా 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మోగేటట్టు క్రియేట్ చేసి దాన్ని స్టాప్ చేసి మళ్ళీ పడుకుంటారనమాట. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్ అలారం మళ్ళీ మోగుతుంది. ఓకే, మళ్ళీ మీకు లేపుతుంది. అలారం తన బాధ్యత తాను చేస్తుంది, టైం తన బాధ్యత తాను చేస్తుంది. కానీ లేజీ ఎవరు ఉన్నారు? మీరున్నారు. మీలో కమిట్మెంట్ లేదు. మీరు నిన్నైతే చెప్పుకున్నారు ఎలాగైనా ఇవాళ లేచి నేను కంప్లీట్ చేస్తాను అనేసి. ఆ పవర్, నిన్ను ఉండే పవర్ ఈ మార్నింగ్ వచ్చేసరికి ఏమైంది? సో అదే అక్కడ అందరు దెబ్బతింటారనమాట. ఆ కమిట్మెంట్ అనేది మీరు ఎప్పుడైతే ఫాలో అవుతారో, మీలో ఆ కమిట్మెంట్ అనేది ఎప్పుడు వస్తుందో ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఆటోమేటిక్గా ప్రతి ఒక్క సబ్జెక్ట్లో అనేది మీరు పాస్ అవుతూ వెళ్ళిపోతారు. అది ఎంపీసీ అయినా ఇవ్వండి, బైపీసీ అయినా ఇవ్వండి, ఎంఈసీ అయినా ఇవ్వండి, ఏ హార్డ్ అయినా హార్డ్ సబ్జెక్ట్ కూడా మీరు ఆటోమేటిక్గా కమిట్మెంట్ పెట్టుకొని దానికి ఫాలో అవుతే డెఫినెట్లీగా మీరు సక్సెస్ అవుతారు. అది ఏ ఫీల్డ్లో ఉన్నా సరే, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నా సరే, ఏ మీరు ఏ జాబ్ చేస్తున్నైనా సరే, ఒక కమిట్మెంట్ అనేది మీలో ఉండాలి. ఓకే, దట్ ఈస్ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ అనేది మీలో బిల్డ్ చేయాలంటే మీరు అనుకున్న షెడ్యూల్కి మీరు ఎలాగైనా, ఓకే భూకంపం వచ్చినా సునామీ వచ్చినా నేను లేవాలి అని చెప్పేసి మీరు ఎప్పుడైతే అలారం పెట్టుకుంటారు కదా, అలారం పక్క మొబైల్లో అలారం పెట్టుకున్న తర్వాత మొబైల్ ఫోన్ని పక్కనే పెట్టుకోకండి. మీకు ఒక 2 అడుగులు 3 అడుగులు దూరంలో పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, బెడ్రూమ్ పైన ఉన్నారు. మీరు అనేది ఒక డెస్క్, మీరు స్టడీ టేబుల్ కాడ అలారం అనేది పెట్టుకోండి. ఓకే, మొబైల్ అనేది అక్కడ పెట్టండి. ఆటోమేటిక్గా 5 o'clockకి అలారం అనేది మోగుతుంది. డెఫినెట్లీగా మీరు లేచి అలారం ఆఫ్ చేసేంత వరకు, ఓకే అలారం ఆఫ్ అవ్వకూడదు. అలా అంత దూరం అనేది మీ మొబైల్ ఫోన్ని పెట్టండి. దాని తర్వాత అలారం అనేది మోగుతుంది. ఆటోమేటిక్గా మీరు లేసారు, లేచి అలారం ఆఫ్ చేసే లోపు మీకు అనేది గుర్తొచ్చేస్తుంది. అరే నా ఈ షెడ్యూల్ ఉంది, నేను అందుకనే అలారం పెట్టుకున్నా. మీరు అలారం ఎందుకు పెట్టుకున్నారో అప్పుడు మీరు గుర్తొచ్చి ఆటోమేటిక్గా స్టడీ చేస్తారనమాట. అలా 2 to 3 డేస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు అలవాట్లా మారిపోతుంది. ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అవుతారు. ఆటోమేటిక్గా చదివి ప్రతి ఒక్క సబ్జెక్ట్ అనేది మీకు మైండ్కి ఎక్కుతుంది. ఈజీగా అనేది మీరు ఎగ్జామ్స్లో పాస్ అవ్వగలుగుతారు మంచి మార్క్స్తో. ఓకేనా, ఈ కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బ్లూ ప్రింట్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, బ్లూ ప్రింట్ స్టడీ. చాలామంది బ్లూ ప్రింట్ తెలియక ఏం చేస్తారంటే వాళ్ళకి, ఓకే వాళ్ళకి తెలియని చాప్టర్స్ చదువుతుంటారనమాట. చాప్టర్కి మార్క్స్ ఎన్ని వస్తాయి, ఎన్ని మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, అసలు ఆ చాప్టర్ వేటేజ్ ఏంటిది అర్థం కాదు. ఓకేనా, మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, వినండి. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన చాప్టర్ ఓపెన్ చేసి చదువుతుంటారు, దాని యొక్క వేటేజ్ గురించి తెలుసుకున్నారు. దానివల్ల మీ టైం అనేది వేస్ట్ అవుతుంది. క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. బ్లూ ప్రింట్ చూడండి, ఇక్కడ నా దగ్గర పర్టికులర్గా మ్యాథ్స్ వన్నే నా దగ్గర బ్లూ ప్రింట్ ఉంది, నారాయణ కాలేజ్ది. మీకు జస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను ఎలా మీరు అనేది బ్లూ ప్రింట్ స్టడీ చేయాలో. ఓకేనా, ఇక్కడ చూడండి, బ్లూ ప్రింట్ ఉంది. ఇక్కడ ఫంక్షన్స్ కనబడుతున్నాయి కదా మీకు. ఓకే, సో ఇక్కడ ఫంక్షన్స్కి వచ్చేసి వెయిటేజ్ మార్క్స్ చూడండి ఎన్ని ఉన్నాయి. 11 మార్క్స్ ఉన్నాయి. అంటే ఇందులో 7 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఓకేనా, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, ప్లస్ 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఓకేనా, 7 + 2 + 2 ఎంత, 11 మార్క్స్ మీకు ఫంక్షన్స్ చాప్టర్లో నుండి వస్తున్నాయి. ఓకే, హై మార్క్స్ వస్తున్నాయి. అందుకని ఈ చాప్టర్ని వదిలిపెట్టకండి, దీన్ని కష్టపడి ఎలాగైనా చదవండి. ఇంకోటి వచ్చేసి మ్యాథమెటికల్ ఇండక్షన్లో నుండి మీకు 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఈ 7 మార్క్స్ క్వశ్చన్ మీరు ఎలాగైనా చేసి బట్టి పట్టైనా సరే 7 మార్క్స్ క్వశ్చన్ అనేది మీరు చదవండి నాన్న. 7 మార్క్స్ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది 2 మార్క్స్ క్వశ్చన్ చదువుతారు, 2 మార్క్స్ వద్దు, 7 మార్క్స్. దాని తర్వాత మీరు అనేది 4 మార్క్స్ క్వశ్చన్ చదివి దాని తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్ చదవాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ ఎక్స్పీరియన్స్గా చెప్తున్నా. ఓకేనా, అండ్ చాలామంది టాపర్స్కి నేను అడిగాను వాళ్ళ, ఓకే వాళ్ళ అనుభవం గురించి నేను చెప్తున్నాను అనమాట. మెయిన్గా అయితే నా నేను ఎలా చదివానో దాన్ని బట్టి మీకు చెప్తున్నా, మీరు అనేది చదవండి. ఓకేనా, మ్యాట్రిసెస్ చూసుకోండి. మ్యాట్రిసెస్లో నుంచి 22 మార్క్స్ వస్తున్నాయి. ఓకేనా, చాలామంది నాకు రీసెంట్గా అడిగారు మ్యాట్రిసెస్ చాప్టర్ నేను వదిలేస్తా అన్నారు. వదిలేవద్దు, మ్యాట్రిసెస్ నుంచి వెళ్ళి మీకు 22 మార్క్స్ వస్తున్నాయి. ఓకేనా, 22 మార్క్స్ ఏ చాప్టర్లో మీకు, ఇందులో టోటల్గా మీకు ఏ చాప్టర్స్లో రావు, ఆల్జీబ్రాలో నుంచి మీకు మ్యాట్రిసెస్ ఫంక్షన్ మ్యాథమెటికల్ ఇండక్షన్లో ఈ 3 చాప్టర్స్లో మ్యాట్రిసెస్లో నుండి 22 మార్క్స్ వస్తున్నాయి. ఓకేనా, 7 మార్క్స్ 2 క్వశ్చన్స్ వస్తున్నాయి, 4 మార్క్స్ 1 క్వశ్చన్ వస్తుంది, 2 మార్క్స్కి 2 వస్తున్నాయి. ఓకేనా, సో చూడండి 22 మార్క్స్ ఇక్కడే మీకు 40 మార్క్స్ కవర్ అయిపోయినాయి. అల్జీబ్రా చాప్టర్లో ఈ 3 చాప్టర్స్ కట్టి 40 మార్క్స్ కవర్ అయిపోయినాయి. ఓకేనా, ఇలా చదవండి. 40 మార్క్స్ ఆటోమేటిక్ వచ్చేస్తే మీరు అక్కడికి పాస్ అయిపోయారు. ఇంకా హై మార్క్స్ రావాలంటే అడిషన్ ఆఫ్ వెక్టార్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్, ఇది కూడా చాలా ఈజీ చాప్టర్. ఓకేనా,
సో ఇందులో చూడండి 4+2+2 ఫోర్ మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి 8 మార్క్స్ వస్తున్నాయి. ఇందులో ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్లో 7 మార్క్స్ క్వశ్చన్ ఒకటి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి 13 మార్క్స్ వస్తున్నాయి ఓవరాల్గా. ఓకేనా, ఇదంతా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. చూడండి టోటల్ 97 మార్క్స్కి ఇది వెయిటేజ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఈజీగా మీరు ఇందులో ఈజీగా చాలా 60+ మార్క్స్ అనేది కొట్టవచ్చు ఇలా మీరు ఫాలో అవుతే. చాలామందికి ట్రిగ్నోమెట్రీ హార్డ్ అనిపిస్తే మీరు ఆల్జిబ్రా అండ్ వెక్టర్ ఆల్జిబ్రా దీన్ని పట్టుకొని కూడా నడవచ్చు యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నవాళ్ళు. ఇన్కేస్ టాపర్స్ మాకు ఇంకా మార్క్స్ కావాలంటే ట్రిగ్నోమెట్రీలో చూసుకోండి, 7 మార్క్స్ క్వశ్చన్ ఒకటి 4 మార్క్స్ ఒకటి 2 మార్క్స్ ఒకటి 2 మార్క్స్ ఒకటి. ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్లో 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, ఇంకా ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్లో 4 మార్క్స్ ఒకటి వస్తుంది, హైపర్బోలిక్ ఫంక్షన్లో 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో 11 మార్క్స్. ఇప్పుడు మీరు హై వెయిటేజ్ ఉన్న మార్క్స్ని మీరు ఇక్కడ చాప్టర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. హై వెయిటేజ్ ఫస్ట్ వచ్చేసి మనకు మ్యాట్రిసెస్, మ్యాట్రిసెస్ తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ సారీ ఫంక్షన్స్, దాని తర్వాత 13 మార్క్స్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ అండ్ తర్వాత నెక్స్ట్ 11 మార్క్స్ మీకు సారీ 15 వచ్చేసి ట్రిగ్నోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్. ఇలా ఈ చాప్టర్స్ హై మార్క్స్ ఉన్న మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత చదవడం మొదలు పెట్టండి. ఇలా ప్రూ ప్రింట్ స్టడీ అవుతుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఫైనల్ పాయింట్ వచ్చేసి టైం టేబుల్ ప్రిపరేషన్. స్టూడెంట్స్ టైం టేబుల్ ప్రిపరేషన్ నేను ప్రిపేర్ చేసి ఇవ్వమంటే నాకు పర్సనల్గా కింద వాట్సాప్ చేయండి. మీ టైం టేబుల్ మీ టైంని బట్టి నేను మీకు టైం టేబుల్ ప్రిపేర్ చేసి మీకు వాట్సాప్లో షేర్ చేస్తాను. ఎందుకంటే టైం టేబుల్ ఇప్పుడు నేను ప్రిపేర్ చేసే నా అనుకూలంగా టైం టేబుల్ నేను ప్రిపేర్ చేసుకోగలుగుతాను, మీ అనుకూలంగా మీరు ప్రిపేర్ చేసుకోలేరనమాట. ఓకే, మీకు కాలేజెస్ ఉంటుంది, ట్యూషన్స్ వెళ్తారు, కొంతమంది కోచింగ్ సెంటర్స్ వెళ్తారు, కొంతమందికి ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయి. కాబట్టి మీకు అనుకూలంగా టైం టేబుల్ అనేది సెట్ చేసుకోండి. పర్టికులర్గా నేను చెప్పాలంటే ఇప్పుడు నేను మార్నింగ్ 5 to 6 ఎలాగైనా నేను అనేది వీడియో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.